ఉంది ఇక్కడ ఈ గోపుష్టి మూడున్నరేళ్ల మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర శ్రేయస్సు అంటే రైతు ఆయన నాయకత్వంలో ఈ ప్రభుత్వం గత మూడున్నరేళ్లగా రైతుల బాగోగులు చూసుకుంటూ రైతులు తమ కాళ్ళ మీద తమ నిలబడుతుంది, స్వావలంబన సాధించి సుస్థిర అభివృద్ధి సాధించే దిశగా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసింది. అందులో భాగంగా వాళ్ళ ఆదాయం మెరుగుపడే విధంగా ఇందులో రెండు రకాల మేళ్లు కనపడుతున్నాయి. మన సొంత బ్రీడ్లు ఏవైతే గోవులకు సంబంధించి ఉన్నాయో వాటన్నింటినీ పరిరక్షించుకోవడంతో పాటు ఆ రైతులకు ఆదాయం స్థిరమైన ఆదాయం కల్పించి ఆర్థికంగా కూడా వెసులుబాటు కల్పించడంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా దీంట్లో ఇమిడి ఉంది. ఇప్పుడు ప్రకృతి సాగు, ప్రకృతి వ్యవసాయంతో పాటు ప్రకృతి నుంచి వచ్చేవి ఎలాంటి కాలుష్యం లేకుండా కలుషితం కాని పదార్థాలు తీసుకోవాలనే ట్రెండ్ ఏదైతే వరల్డ్ వైడ్ దానికి సపోర్ట్ నిలబడుతుంది. ఈ కాన్సెప్ట్ రైతులకు ఆదాయం స్థిరమైన ఆదాయం కల్పిస్తుంది, ప్రజల ఆరోగ్యం కాపాడుతుంది, మన ఆర్థిక వ్యవస్థ కూడా తనదైన దీనిలో నే అరుదైన బ్రీడ్లు ఏవైతే గోవులకు సంబంధించి మాయమైపోతున్నాయో వాటి మన ఆర్థికంగా రైతులు నిలబడుతుంది, ఆర్థిక వ్యవస్థ కూడా తోడ్పడే దిశగా ప్రభుత్వం చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిని అందులో ఇది కూడా ఒక భాగం. ఈరోజు దీన్ని చూస్తే అందుకే సంతోషంగా ఉంది. వీటిని బాగా విరివిగా ప్రచారం జరగాలి, అన్ని చోట్ల ఇవి రావాలి, మన రాష్ట్రం పచ్చగా ఉండాలి, సుఖశాంతులతో సుసంపన్నంగా ఉండాలంటే మన ట్రెడిషనల్ ఆవులు, పాడి సంపద, మన రైతుల పంటలు అన్నీ కూడా బాగా ఉండడం కోసం అదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే అంత గోవులకు సంబంధించింది, మన పల్లె కల్చరు, మనం ఒకప్పుడు మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎట్లయితే ఏమేమి ఆహారం తీసుకుంటున్నారో, ఆరోగ్యం ఎలా కాపాడుకుంటూ వచ్చారో అవన్నీ కూడా ఆ పదార్థాలన్నీ కూడా ఇక్కడ కనపడడం అనేది కూడా ఆనందం కలిగించింది. ఐ విష్ దిస్ కాన్సెప్ట్ ఆల్ ది సక్సెస్. మంచి ఇది రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ఏ మా ఇంత మంచి దీని గురించి మాట్లాడుతుంటే మధ్యలో దాని గురించి అది కాలుష్యం, అది 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 పొల్యూషన్, అది కాలుష్యం, దాని గురించి ఎందుకు మాట్లాడుకోవడం? కాలుష్య రహితం ఎట్లా చేయాలని మనం ఆలోచిస్తా అంటే కాలుష్యం గురించి మాట్లాడడం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముసుగు ఎప్పుడూ లేదు పద ముసుగు ఎప్పుడు ఉంది, మీరు వేసుకున్నారు, మనం వేసుకున్నాం ముసుగులు, మీరందరూ ఎవరో వేసుకున్నారు, కానీ వాళ్ళు ముసుగు ఎప్పుడో తీసేశారు. నాకు ఇదైందే ఈరోజు కనపడుతోంది. దానికి వాళ్ళ గురించి ఏం కామెంట్ చేయాలని కూడా ఎవరికి అర్థం కాదు, మీరే అడగాలి, క్వశ్చన్ వేయాలి. వైజాగ్లో జరిగింది ఏంది, ఎవరు ఎవరి మీద దాడి చేశారు, ఎవరు మూడున్నర గంటల పాటు రోడ్ల మడి ఊరేగుతూ ఎట్ట తిరగలిగారు, నిజంగా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఇంకో రకంగా ఉంటే మళ్ళీ వాళ్ళే ఇక్కడేదో ఇక్కడ నుంచి దాడి జరిగిందని దాడులు వాళ్ళు చేసి ఇక్కడ నుంచి అన్యాయం జరిగిపోతుంది ప్రజాస్వామ్య పరిరక్షణ మాట్లాడితే మరి చూస్తున్న ప్రజల గురించి ఏమనుకుంటున్నారో అర్థం కావట్లా. మళ్ళీ ఇక్కడికి వచ్చి బండబూతులు తిట్టి అలాంటివన్నీ చెప్పులు చూపించడం అలాంటి సంస్కారానికి ఇదంతా మాది సంస్కారం అని వాళ్ళు వ్యక్తం చేసి పైగా మా మీద దాడి జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది, దానికోసం మేము ప్రజాస్వామ్యం పరిరక్షించాలి, అందరూ వివేకం కావాలి అని వాళ్ళకు వాళ్ళు పిలిపించుకోవడం అంతా చూస్తే ఎబ్బెట్టుగా వికారంగా కనపడుతుంది. వికారం చేస్తుంది తప్ప వేరే ఏమనిపించట్లేదు. అది వాళ్ళ సహజమైన నేచర్ ఏది, వాళ్ళ రూపం ఏది అనేది మరోసారి బయటపడుతుంది.